ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభప్రద అమ్మా, ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఆ మాత్రం తెలియకుండానే మనుషుల్ని తీసుకుని వస్తారు. పైగా వాళ్లే పెద్ద తెలివైన వాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మా, నువ్వు ఎవరి గురించి అంటున్నావు? నిన్న పక్కింటి ఆవిడ వాళ్ళ ఆయన్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాక దిష్టి తీయకుండానే లోపలికి తీసుకువెళ్ళింది అంతే. వెంటనే ఆయనకి చాలా సీరియస్ అయ్యి మళ్లీ ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాల్సినంత పరిస్థితి వచ్చింది. అర్థమైందమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తుంది పక్కింటి వాళ్ళ గురించి కాదు, నాన్నగారి గురించే. అమ్మా మైథిలి, ఏంటండి? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన వాళ్ళని దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తే మంచిదమ్మా. అలాగేనండి. అయ్యయ్యో, నాకు దిష్టి తీయడం రాదండి. సమయానికి మా అమ్మ ఇంట్లో ఉందో లేదో కూడా తెలీదు. మీరు ఏమీ అనుకోకుండా మీ ఇంటి నుంచి దిష్టి కావాల్సిన సామాన్లు తీసుకొస్తారా? మీ ఇంటి నుంచి దిష్టి వస్తువులు తీసుకురమ్మనగానే జానకమ్మ గారు చూసావా, వద్దు అనకుండా అలాగే చూస్తున్నారు. అమ్మ మైథిలి, ఈ కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసి ఈ కొబ్బరికాయని ఆయన ముందు కొట్టి దాన్ని దాటించుకుని లోపలికి తీసుకెళ్ళమ్మా. అయ్యో, దిష్టి తీయడానికి ఇంత పెద్ద తత్వంగా ఉందా? నాకు పెద్దగా రాదండి. మీరేమనుకోకపోతే మీరే ఆ దిష్టి తీయచ్చు కదా. అమ్మా, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.